వెల్కమ్ టు మన హిందూపురం ఛానల్ వన్స్ అగైన్. హిందూపూర్కి ఇంకా ఏ సదుపాయాలు కావాలి అనే దానిపైన ఒక పబ్లిక్ పోల్ తీస్తున్నాం. హిందూపురానికి ఏం కావాలా? హిందూపురానికి ఏమి ఇచ్చినా వద్దనల్ల. హిందూపురానికి ఏమి ఇచ్చినా వద్దనల్ల. హిందూపురానికి ఇంకా ఏం కావాలి సార్? సార్ హిందూపూర్ కాదు సార్, మాది కర్ణాటక. పార్క్ లేదు సార్, చాలా ముఖ్యమైనది. మా వయసు అయిన వాళ్ళకి ఎక్కడ కూర్చోనికి లేదు. ఇది బాల్ ఎట్లు పడుతుంది, ఇది బాల్ ఎట్లు పడుతుంది, ఇది బాల్ ఎట్లు పడుతుంది. ఆ గ్రౌండ్ కు పెద్ద కుమారుడు, మీరు గ్రౌండ్ కు మేనమామ పెద్ద కుమారుడు. సో ఎంజిఎం గ్రౌండ్ ఎప్పుడు కూడా కళకళలాడాలని క్రీడాకారులతో కోరేటువంటి గ్రౌండ్ బిడ్డలతో మన హిందూపురం. హిందూపురానికి ఇంకా ఏ సదుపాయాలు కావాలి? ఏ రకంగా, దేనికి? హిందూపురానికి ఏం కావాలంటే దళారు నుండి రైతులు కాపాడేది ఫస్ట్ పాయింట్ కావాలా. సరైన మార్కెటింగ్ సమయం లేదు, తరకారి పండితే కుమ్మక్క అయిపోతారు. ప్రతిదీ హిందూపురంకి చాలా కష్టమైన పరిస్థితి ఇది. పొద్దు మూట్లు వచ్చేది, 20 మూట్లు వస్తుంది, అయిపోయా రైతు కథ గోయిందా. ఇంకా ఏ సదుపాయాలు కావాలి? మన హిందూపురంకి ఏం లేదంటే అన్నీ లేదు. ఒక డివైడింగ్ చేయాలి సార్, ముఖ్యంగా రోడ్ డివైడింగ్ చేయాలి. వాళ్ళకు కావలసినటువంటి టాయిలెట్స్ లేవండి. వాటర్ కొంచెం కొన్ని ఏరియాలో సరిగ్గా వస్తుంది, కొన్ని ఏరియాలో సరిగ్గా రాదు. వాటర్ వాటర్ కొంచెం దాని మీద కొంచెం అప్రిషియేట్ చేయాలి. కావాలంటే చాలా సౌకర్యాలు ఉండాలి. అది దేని అది నిలబడిపోయా ఇంతవరకు ఏం లేదు. అది తెలుగుదేశం వాళ్ళది అంటారు. దానికోసం అది ఇక్కడ వాటర్ కన్వీనియన్స్ లేదు, ఏం లేదు. ఇవి కొన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కొన్ని చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఏం సార్ వీళ్ళంతా రోడ్లు వేస్తా అంటాము అంటారు. 4 ఏళ్ళయా రోడ్లు వేయలేదు, రైల్వే రోడ్ వేస్తానారు, పనిలే జరగడం లేదు. ఇట్లయితే ఎట్లా మన హిందూపూర్? మరి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదు హిందూపూర్లో. ఇప్పుడు చూడండి, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ఎన్ని ఏళ్ళు చూడండి, రెడీ అయ్యింది సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఎదురుగా చెప్పండి. ఒకటి ఎన్ని పనులు చేయాలా? అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏది అన్ని రోడ్లు అన్ని కంప్లీట్ ఇదైపోయింది. ఇంకైతే ఇంకా ఇంతవరకు అభివృద్ధి అనేది ఇక్కడ చూడలేదు. అభివృద్ధి ఏం లేదు సార్ హిందూపురంలో. 100 రూపాయల అభివృద్ధి కూడా లేదు సార్. రోడ్లు వేస్తాము అంటున్నారు. 50 సార్ మేల్పోయినిచ్చు సార్. 50 సార్ మేల్పోయినిచ్చు సార్. ఓకే, ఎలక్షన్లు వస్తా ఉంది కదా, ఇంకా అప్పుడు చేస్తారంటారా చేయరంటారా? మనకేం తెలుసు, ఎట్లా తెలుసు సార్? చేస్తా ఉండే అంత కొట్టేసినారు, చేస్తామనే పెండింగ్ అర్థంలో నుంచి 4 ఏళ్ళ నుంచి రైల్వే రోడ్ రెడీనే కాలే. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా హిందూపురానికి కావలసినంత వాకింగ్ ట్రాక్ లేదండి. ఇప్పుడు గ్రౌండ్లో అందరూ వస్తున్నారు, లేడీస్, జెంట్స్, పిల్లలు అందరూ వస్తున్నారు. అక్కడ క్రికెట్ ఆడే వాళ్లకు అదే ప్లేసు, వాకర్స్కి కూడా అదే ప్లేసు. అదేవిధంగా వాలీబాలు, ఫుట్బాల్ ఆడే వాళ్ళకి కూడా అదే ప్లేసు. పాపం స్కూల్ స్టూడెంట్స్ ఆడుకోవాలన్నా వాకర్స్ అడ్డమవుతున్నారు, వాకర్స్కేమో ఈ యొక్క ప్లేయర్స్ అడ్డమవుతున్నారు. నీళ్ళన్నీ రోడ్లేక వస్తాయి, పోయేదానికి అవకాశమే లేదు. అది సుమారు 8 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు, అది ఇంతవరకు లేవు. ఒక ఏదో నెలకో 2 నెలలకు ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లు కొట్టేస్తారు, అది స్టాప్ అంతే. వాన వస్తే ఇళ్ళకి నీళ్లు, మురికి కాలువ, దుర్వాసన ఇవన్నీ ఉండాలి సార్. సార్ ఇంకో సార్, మేము బీటీ కంపౌండ్లో ఉన్నాము, మాకు కాలు వేస్తాము అని ఓట్లు ఎలక్షన్ అప్పుడు మేమంతా ఓట్లంతా వేసి మంది కంప్లీట్గా కమిషనర్ గారు అంతా చూసుకొని పోయి కాలువ వేయలేదు, ఏమీ వేయలేదండి. 4 దినాలు చేపిస్తామని 4 ఏళ్ళ ఇంతవరకు చేయలేదు సార్. చెప్పండి, మీరన్నా చూడండి, చూసి మీరు ఆడ మాకు కాలు నీళ్ళు పోకుండా ఉంది, చాలా కష్టంగా ఉంది బీటీ కంపౌండ్లో. హిందూపూర్కి ఏం కావాలి? మెయిన్ సోర్స్ లేదు. ఇప్పుడు పిల్లలు ఎక్కువైపోయినారు, చాలా మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళకు సోర్స్ లేకుండా జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కర్ణాటక దగ్గర అక్కడ వెళ్తున్నారు, డైలీ ట్రావెల్ చేస్తున్నారు 100 మంది. మెయిన్ సోర్స్ కావాలా, జాబ్ సోర్స్, జాబ్స్ లేవు ఇక్కడ పిల్లలకు. ఓకే, అంటే మేజర్గా హిందూపూర్లో కొంచెం ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం జాబ్ ఆపర్చునిటీస్, కొంచెం స్టూడెంట్స్ హిందూపూర్ మన ఆంధ్ర వదిలి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఉండే ప్రజెంట్ హిందూపూర్లో చూసుకుంటే మనకు కావాల్సినంత డెవలప్మెంట్ అయితే లేవు. మన గ్రౌండ్ పరంగా అయితే మాకు మంచి గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ కొద్దిగా నీట్గా చేసి పని చేస్తే ఇంకా మంచిది. దానివల్ల మేము కొన్ని
గ్రౌండ్ చేయాలని కోరుకుంటున్నాము. అదే కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్ ఆడుతుంటారు, కొద్దిగా గ్రౌండ్ కొద్దిగా నీట్గా ఉంటే ఇంకా మంచి గేమ్ ఆడొచ్చు. ఉంటా ఉంటా ఇక్కడ మార్కెట్ పెట్టేస్తారు, మార్కెట్ పెట్టేస్తే ఆడుకోనే కవ్వదు అట్లా. అది ఏం పెట్టకుండా ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఇట్లా లోపల, ఇది బండిలు రాకుండా స్టేడియం ఉంటే బాగుంటుంది. ఒక కూర్చొని చూడడానికి ఒక గ్రౌండ్, మంచి గ్రౌండ్ రెడీ చేస్తే, గ్రీనరీ ఉంటే, అనంతపురం ఉన్నట్టు ఉంటే చాలా బాగుంటుంది స్పోర్ట్స్. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది డిస్ట్రిక్ట్ లో, అక్కడ లేదు ఇది గ్రౌండ్, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. గ్రౌండ్ పరంగా మీరు చూస్తున్నారు, కానీ నేనేమంటే హిందూపూర్ నియోజకవర్గానికి, హిందూపూర్ ఓవరాల్ ప్రజలకి ఇంకా ఏమి ఉంటే బాగుంటుంది అభివృద్ధిగా? లేదు సార్, చాలా బాగుంది హిందూపురం, ఇంకా చాలు చాలా హిందూపురం చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది సార్, ముఖ్యంగా రోడ్ డివైడింగ్ చేయాలా, పెరుగుతున్న టౌన్కి కాలానుగుణంగా డ్రైనేజ్ కొద్దిగా రోడ్ డివైడ్ చేయాలి. ఓకే అంతే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొద్దిగా ట్రాఫిక్ లేకోకుండా రోడ్ డివైడింగ్ ప్లస్ నాలాలు కొద్దిగా మోడర్నైజ్ చేస్తే మేలు. ఇంకా ఎందుకంటే సూపర్ స్పెషల్ హాస్పిటల్ గుడ్. గ్రౌండ్లో ఏం కావాలి సార్, నా అన్నిళ్ళ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంది, పిల్లలు చాలామంది ఉద్యోగం లేకుండా చాలామంది చదువుకున్న వాళ్ళు ఊరికేనే వేరే వేరే కూలి పని చేసుకొని లేదంటే మార్కెట్లో పనిచేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికంటే యూత్ కంటే ఏమీ లేదు హిందూపూర్లో, ఏమే కానీ ఫెసిలిటీస్ ఏమీ లేవు. చదువుకున్న వాళ్ళంతా ఏదో కూలి పనో లేదంటే రోజుకి ఇంత వచ్చేదో 300 వచ్చేదో అట్లా పని చేసుకుంటూ ఉన్నారు. మొదట యూత్కి ఏదైనా ఉపాయం ఏదో కల్పిస్తే సార్. సార్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు వేద్దామా, ఏమైనా బ్రిడ్జ్ ఆ టైప్ వేసేసి రింగ్ రోడ్ ఆ టైప్ చేసి హిందూపూర్కి వచ్చి ఇంతకుముందు చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పినారు. ఇప్పటివరకు ఏమైతే ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు హిందూపూర్లో, అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఏమి చేయడం లేదు. ఇక్కడ ఈ గ్రౌండ్ పరంగా చూస్తే ఒక కోచింగ్ అనేది ఇచ్చి చిన్నపిల్లలకి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తాను. నేను 50 నుంచి క్రికెట్ ఆడుతున్నాను, ఇక్కడ ఎవరు కోచింగ్ ఇచ్చారు వాళ్ళు లేదు. చిన్నపిల్లలకి వచ్చి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది హిందూపూర్లో ఒక స్టేడియం మాదిరిగా. ఎంజీఎం గ్రౌండ్లో ప్రతిరోజు క్రీడలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఆడుతూ ఉన్నటువంటి గ్రౌండ్ బిడ్డలు, ఇదే మా టైటిల్ ఎంజీఎం గ్రౌండ్ బిడ్డలు. ఎట్లుంది మీ టైటిల్? అలాగే దాంట్లో పెద్ద కుమారుడు, ఆ గ్రౌండ్కి పెద్ద కుమారుడు, మీరు గ్రౌండ్కి మేనమామ పెద్ద కుమారుడు. సో ఎంజీఎం గ్రౌండ్ ఎప్పుడు కూడా కళకళలాడాలని క్రీడాకారులతో కోరేటువంటి గ్రౌండ్ బిడ్డలతో మన హిందూపురం. అదేవిధంగా మంచి జిమ్ కావాలండి. ఇప్పుడు ప్రైవేట్ జిమ్లో చాలా కాస్ట్లీ, వేల వేలు వసూలు చేస్తారు. అయితే ఈ యొక్క పబ్లిక్ కావలసినటువంటి జిమ్ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఫీట్స్ నేర్చుకోవడానికి ఈ యంగ్స్టర్స్కు కావలసినట్లుగా వాళ్ళు యొక్క శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా వాళ్ళు ఆ విధంగా ఎక్స్పోజ్ కావాలి. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైపోయిందంటే పూర్తిగా స్కూల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ అయిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అట్లే వీకెండ్స్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ హాలిడేస్లో వాళ్ళు బాగా ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ కన్నా ఉపయోగపడేటువంటి కోర్టులు, గ్రౌండ్లు, అదేవిధంగా స్టేడియంలు ఉండాలి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా సప్లై చేయగలిగితే కనీసం అన్న మినిమం రెంటల్ బేసిస్లో ఉన్న సప్లై చేస్తే, మంచి కోచ్ కానీ ఉండగలిగితే హిందూపూర్లో మంచి స్పోర్ట్స్ ఉపయోగపడేటువంటి స్టూడెంట్స్ అభివృద్ధి చెందడానికి అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ. మన హిందూపురం అనే కాన్సెప్ట్ని తెచ్చిండే దానికి మీకు అంతా ధన్యవాదాలు. ఇక్కడ వాకింగ్ కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటే మంచిది. ఇంకా మన హిందూపురంకి రోడ్లు, మెయిన్ రోడ్లు అవన్నీ కొంచెం చేపిస్తే బాగుంటుంది అని మేము మా అభిప్రాయం. లేడీసు, అదేవిధంగా సీనియర్ సిటిజన్సు, బాయ్స్ అందరూ వస్తుంటారు. వాళ్ళకు కావలసినటువంటి టాయిలెట్స్ లేవండి. ఆ టాయిలెట్స్ కానీ ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్స్కు ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆ రైల్వే ట్రాక్ పక్కన పోవడం, అక్కడ ఆ గలీజ్లోనే ఆ టాయిలెట్స్ పోవడం చేస్తున్నారు. అక్కడ పాములు, అదేవిధంగా విషపురుగులు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటర్ సప్లై కావాలి, ఫ్రీ వాటర్ సప్లై, అదేవిధంగా టాయిలెట్స్ ఉండాలి. సో దిస్ ఇస్ డానియల్ ఫ్రమ్ మన హిందూపూర్ ఛానల్. నెక్స్ట్ టైం కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.